Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Welcome to state as to why an amount of ఈ 118 కోట్ల 98 లక్షల 13,207 రూపాయల్ని should not be treated as your undisclosed income. వాళ్ళు క్లియర్ గా ఈ నోటీస్ లో మెన్షన్ చేశారు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఏమీ చట్ట వ్యతిరేకమైన పని చేయట్లేదు. చట్ట ప్రకారమే పనిచేస్తున్నారు. ఆ చట్ట ప్రకారం ఏర్పడిన ఒక భారతీయ సంస్థ, జాతీయ సంస్థ, ఎవరినైనా ఆర్థిక లావాదేవీలో ఉన్న వాళ్ళని, వ్యాపారాలు చేసే వాళ్ళని ఎక్కడైనా జరిగితే వాళ్ళు నోటీస్ ఇస్తుంటారు. దానికి మీరు సమాధానం ఇచ్చారు. మీరు పబ్లిక్ లైఫ్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ పీరియడ్లో ఆ 14-19 మీ దగ్గరికి ఈ మనీ ఈ 118 కోట్ల రూపాయల 98,13,207 రూపాయలు మీకు పలాని సోర్సులు అందిందని మనోజ్ వాజ్పేయి చెప్పాడు. మనోజ్ బై నేమ్ మనోజ్ చెప్పాడు. ఈ మనోజ్ చెప్తే మనోజ్ వాసుదేవ్ పార్థసాని చెప్పాడు. మీరు దానికి సమానం చెప్పంటే మీరు దాన్ని చెప్పకుండా నేను లెటర్స్ రాశాను, మీ లెటర్స్లో మీకు జురిస్టిక్షన్ లేదు, మీకు ఆ విచారణ చేసే పరిధి లేదు, నన్ను విచారించాలంటే ఫలాని ఆఫీస్ చేయాలి, ఈ ఆఫీస్కి లేదని ఒక టెక్నికల్ ఇష్యూని రేజ్ చేశారు. కానీ మీరు చేయకపోవటం దురదృష్టకరం. ఈ నోటీస్లో వాళ్ళు కేటగారికల్గా మీరు ఎలా వైలేట్ చేశారో, ఏ డేట్లో ఎలా వైలేట్ చేశారో, ఏ రోజులు ఎంత అమౌంట్ వచ్చిందో, మీ సోర్స్కి ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. దానికి పబ్లిక్ లైఫ్లో ఉన్న మీలాంటి వాళ్ళు సీనియర్స్ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చట్టపరమైన బాధ్యతే కాకుండా నైతిక బాధ్యత కూడా ఉందనేది నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి చిన్నగా కేంద్ర ప్రభుత్వం లేదా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఏదో కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎన్ఆర్జీఎస్ పథకంలో ఈ జరిగింది, లేకపోతే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఈ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఈ తేడా వచ్చిందని అంటే భారీ అక్షరాలతో రాసే మీడియా, గగ్గోలు పెట్టే చర్చించే మీడియా సంస్థలు, లేకపోతే మేధావులు చర్చోపు చర్చలు చేసే మేధావులు, ఇంత వైలేషన్ జరిగితే 118 కోట్ల రూపాయల పైచీలకు వైలేషన్ జరిగితే ప్రభుత్వం మనీ, ప్రభుత్వానికి చేరవలసిన ఖజానా చేరవలసిన మనీ పక్కదారి పడితే దానికి సంబంధించిన పురుగు రూపుల ద్వారా రుజువులతో సహా ఏ డేట్లో ఎంత అమౌంట్ ఎలా వెళ్ళిందో, ఏ మార్గం ద్వారా ఎక్కడికి వెళ్ళిందో మొత్తం వాడు అడిగితే దాని నోటీస్ వచ్చి సంవత్సరం పైగా. ఎప్పుడు వచ్చింది ఈ నోటీస్? లాంగ్ బ్యాక్ 2022లోనే వస్తే 22 నుంచి 4 సార్లు చంద్రబాబు గారే ఆన్సర్ ఇస్తే, టెక్నికల్గా రేజ్ క్వశ్చన్స్ ఆన్సర్ రేజ్ చేస్తే ఇంతవరకు ఆ పత్రికల్లో రాలేదు, సోకాళ్ళు మా వాళ్ళు చెప్పే ఎల్లో మీడియాలో ఇంతవరకు చర్చించలేదు, ఒక న్యూస్ రాలేదు, తేలుగుట్టిన దొంగల్లాగా కూర్చున్నారు. ఇది ఎంతవరకు మీడియా ధర్మం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఇలాగూ ఒక కేంద్ర ప్రభుత్వం చిన్న ఇంకా కంట్రోల్ ఆర్డర్ జనరల్ ఒక రేజ్ చేస్తే, సబ్జెక్షన్ రేజ్ చేస్తే ఏమైంది, ఫలాని ఎన్ఆర్జీఎస్ పథకంలో మనీ మాకు లెక్కలు తేటట్లేదు నోటీస్ ఇస్తే, ఇది దోపిడీ అని చెప్పి పెద్ద అక్షరాలతో ఫస్ట్ బ్యానర్ ఐటమ్స్తో రాసి మళ్ళీ వెంటనే 7 గంటల చర్చ, 6 గంటల చర్చ, 5 గంటల చర్చ హాట్ హాట్ న్యూస్ డిబేట్ చేస్తే మేధావులు, ఇంత అవినీతి జరిగిందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అది కూడా చట్టబద్ధ సంస్థే కదా, ఒక్క ఐటెం ఒక్క న్యూస్ ఐటెం కూడా రాయిపోవటం, మా వాళ్ళు చెప్పే సోకాల్డ్ ఎల్లో మీడియా ధర్మం అది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందువల్ల వెంటనే ఈ డబ్బు ఇంకా ఏ మార్గంలో ఏ డబ్బు ఎలా వచ్చింది, ఇంకేమైనా జరిగాయా, ఇదే కాకుండా ఇంకేమైనా జరిగాయా, మొత్తం ఈ లింక్లో వాళ్ళు ఈ డీటెయిల్డ్ ఎంక్వైరీలో చాలా చాలా విషయాలు చెప్తా ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మరి దీనిలో వాళ్ళు ఇంకా ప్రాపర్గా స్క్రూటినైజ్ చేస్తే, ప్రాపర్గా ఇంట్రాగేట్ చేస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటకు వస్తాయో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చిన డేట్స్, వాళ్ళు ఇచ్చిన వివరాలు చూస్తూ ఉంటే ఇంకా ఎంతెంత మనీ ఎక్కడెక్కడికి రీచ్ అయింది, ఎన్ని వేల కోట్లు రీచ్ అయిందో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బాధ్యత, ప్రభుత్వం అని అది, ప్రజల మనీ అది, ఆ మనీని వాళ్ళు ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఖజానాకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే వాళ్ళు ఈ షోకాజ్ నోటీస్లో ఆన్సరే కోరారు.
షోకాజ్ నోటీస్ కు ఆన్సర్ ఇవ్వటం ఆలస్యమైతే వెంటనే పిలిపించి కస్టడీ తీసుకొని విచారణ జరిపి ఈ వేల కోట్ల రూపాయలు ఎలా మాయమయ్యాయో ఎలిటేట్ అయ్యాయో విచారించాల్సిన బాధ్యత ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉందనేది వాళ్ళకి చట్ట ప్రకారం హక్కు ఉందనేది ఆ బాధ్యత ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నా ఏమండి దానికి ఏమ చట్టపరమైన ఒక సంస్థ ఇచ్చిన దానికి సమాధానం ధైర్యంగా వచ్చి చెప్పొచ్చు కదా ఆయన అన్ని తెలిసిన వ్యక్తి జాతీయ స్థాయి నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్రంలో అనేక సార్లు ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి 10 మందికి చెప్తా ఉంటాడు ఎప్పుడు నాకు ఆర్థికంగా ఎలాంటి లేవు నాకు కనీసం ఒక రింగ్ గోల్ లేదు నాకు నేను ఆర్థికంగా చాలా ఏమి లేని వాడిని నాకు నేను నిప్పుని అనేది చెప్తా ఉంటాడు కదా మరి ఎందుకు మీరు సమాధానం చెప్పరు వచ్చి ధైర్యంగా ప్రజలకు చెప్పాలి ఇది చట్టపరమైన డ్యూటీ ఇది నైతిక బాధ్యత మీలాంటి వాళ్ళు చెప్తేనే రేపు ఇంకొకళ్ళు ఇలా చేయకుండా ఉంటారు మీరు వచ్చి ట్రాన్స్పరెంట్ గా నాకు ఈ విధంగా వచ్చాయి లేదా నాకు ఈ విధంగా రాలేదు అని ప్రూవ్ చేసుకుంటే అది ప్రజలకు మంచిది కదా దేశానికి మంచిది కదా మిగతా రాజకీయ నాయకులు లేదా మిగతా పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరు చేయకుండా ఉండడానికి కూడా మీరు ఒక మోడల్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు కదా అలా కాకుండా ఇంతవరకు ఇన్ని నోటీసులు వస్తే ఒక్క పత్రిక రాయదు ఒక్కళ్ళు డిబేట్ చేయరు నాలుగు సార్లు లెటర్ రాశాడు ఆయన లెటర్ రాశాడు కదా నాలుగు సమాధానాలు ఇచ్చాడు కదా ఇచ్చి ఇప్పుడు చెప్పమంటే ఏం మాట్లాడారు అసలు ఉలుకులేదు పలుకులేదు ఈ సొమ్మంతా ఈమెయిల్ ద్వారా హవాలా ద్వారా ఎక్కడెక్కడ జరిగింది మొత్తం వాళ్ళు డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు ఇది అవినీతి మని కాదు ఇది దీని చట్ట ప్రకారం దీని మీద ఏం చర్యలు ఉండవా ఏ చట్టం ఏ చట్టం కింద చర్య తీసుకోరా అందువల్ల ఈ విక్కీ జైన్ అనే అతను ఎవరు ఈ మనీ చేరవేసిన విక్కీ జైన్ ఎవరో మీకు తెలియాలి కదా మీ నోటీసులు వాళ్ళ నోటీసులో చెప్తున్నారు వాళ్ళు విక్కీ జైన్ ద్వారా మీకు హ్యాండ్ ఓవర్ చేశామంటున్నారు ఆ విక్కీ జైన్ నాకు తెలియదని చెప్పండి మనోజ్ వాజ్పేయి పాస్సారదని అతను నాకు తెలియదని చెప్పండి వాళ్ళు వాళ్ళ వాట్సాప్లు ఉన్నాయి వాళ్ళ ఈమెయిల్స్లో ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు మీ పేరు కనుక దయచేసి ఇన్ని లావాదేవీలు గత 5 సంవత్సరాల లావాదేవీల్లో ఒక్క 118 కోట్లు మాత్రమే వీళ్ళు పలాని సోర్స్లో పట్టుకున్నారు ఒక మనోజ్ వాజ్పేయి పాస్సారది ద్వారా పట్టుకున్నారు వాళ్ళకు వచ్చిన సమాధానానికి మీరు సమాధానం చెప్పారు సమాధానం ఏం చెప్పారు మీరు మీకు జ్యురిస్డిక్షన్ లేదు నాకు ఈ ఆఫీస్ ఇచ్చింది పలాని విజయవాడ ఆఫీస్ ఇచ్చింది విజయవాడ ఆఫీస్ ఇచ్చింది గుంటూరు ఆఫీస్ ఇవ్వాలన్నట్టు ఉంది జూబ్లీ హిల్స్ కాదు ఇంకో బంజారా హిల్స్ ఇవ్వాలని నోటీసులు ఆన్సర్ ఇస్తారా అదే మీరు చేయాల్సిన అబ్జెక్షన్ అది కోర్టులో ఆర్గ్యూ చేసుకోండి కానీ యాజ్ ఎ పబ్లిక్ పర్సనాలిటీ యాజ్ ఎ పొలిటికల్ సీనియర్ పొలిటికల్ లీడర్గా మీరు మోడల్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు విక్కీ జైన్ తెలియదు నాకు మనోజ్ వాజ్పేయి పాస్ సార్ నాకు తెలియదు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ డబ్బు నేను నా దగ్గర రాలేదని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది దయచేసి వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ పబ్లిక్ మనీని మళ్ళీ ట్రెజరీకి అందించాలంటే ఈ మనోజ్ వాజ్పేయిని విక్కీ జైన్ని దీనికి సంబంధించిన పెద్దలందరినీ పిలిపించి కస్టడీ తీసుకొని విచారించాలి దీంతోపాటు ఇంకేమేమి జరిగినా కూడా విచారించాల్సిన అవసరం ఉంది పత్రికలు చాలామంది చాలా పత్రికలు చాలా చాలా విషయాలు చాలా విషయాలు బోధిస్తూ ఉన్నారు ఈ విషయం ఎందుకు దాస్తున్నారు మీరు ఈ విషయం ఎందుకు దాచిపెడుతున్నారు పత్రిక మీ పత్రిక రాస్తే మీ సొమ్ము పోతుందా ప్రజలకు ఈ వాస్తవాలు తెలిస్తే తప్ప అంటే మీకు నచ్చినే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా రాయడానికే మీ సమయాన్ని మీ స్పేస్ని వాడతారా ఏ ఇలా పబ్లిక్ మనీ మిస్యూజ్ అయిన విషయం బయటపెట్టి ప్రజలకు డబ్బు అందాల్సిన బాధ్యత చూసే విధంగా మీరు వార్తలు సమాచారం ప్రజలకు ఇవ్వలేరా కనుక పత్రికలు కూడా ఇది మంచి పత్రిక కాదు రాయండి మీరు ఎవరి మీద రాసినా రాయండి మీరు రాస్తున్నారు కదా రోజు ఏదో ఒక అంశం రాస్తూ ఉన్నారు కదా ఇది కూడా రాయండి ప్రజలు నిర్ణయించుకుంటారు ఈ డబ్బు ఏమైందో ప్రజల పని ఏమైందో అందువల్ల పత్రికలు కూడా వాళ్ళ బాధ్యత వహించాలి ఈ విషయాలు పబ్లిష్ చేయాలి ప్రజలకు తెలియజేయాలి ఎందుకు ఈ 4 నోటీసులకి 4 సార్లు బాబు గారు ఆన్సర్ ఇచ్చాడు కదా ఆ నోటీసులు మీకు అందలేదా మీకు సమాచారం లేదా ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కదా ఈ లెటర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన లెటర్ 4 లెటర్స్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా మీరు ఎక్కడ కూడా సీక్రెట్ డాక్యుమెంట్స్ సంపాదించి మీరు వార్తలు రాస్తుంటారే దీన్ని ఎందుకు రాయలేకపోతున్నారు అందువల్ల నేను ఈరోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ మనోజ్ వాజ్పేయిని విక్కీ జైన్ని దీనికి సంబంధించిన పెద్దలందరినీ పిలిపించి విచారించి కస్టడీలో తీసుకొని
दी तो इंक मनी एट मिस्यूज तेलचा अवसर उ अदे विधा यह नोटिस पार्टी जातीय नायक राष्ट्र देश राज सीनियर मोस्ट पॉलिटिशियन चंद्रबाबु नायडू गारु आयने अदे सीनियर मोस्ट पॉलिटिशियन नाट ओनली टेक्निकल वाल समाधान इच्छा का नैतिक प्रजल्लो समाधान चप्पा बाध्यता उ वारेदी ने द्वारा तेजे मनवी थैंक यू एट्ला सर इगोर नागुद आगस्ट एमदो तारीख आगस्ट पोन ने सेप्टेंबर रो तारीख मूडो तारीख खचित ने कृतम नोटिस एट्ला इनकम टैक्स डिपार्टमेंट वीलते इतारा मैं वीलो इच्छा क्या नोटिस मैं कागल अलांट इतना कोटिस तपे अदरोजी कदमी गत रु संवस जो नागुरी लटर वाले राशार बाबूगारे राशार ఒక ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వితౌట్ ప్రూఫ్ మీ నోటీస్ ఇవ్వండి అంటే ఇస్తారా ఎట్లా సాధ్యమవుతుందండి అది అందువల్ల ఇది అప్సర్డ్ ఇది రాంగ్ ఆర్గ్యుమెంట్ అలాగా ఇన్కమ్ టాక్స్ నోటీస్ ఇచ్చే అంత ఈజీ అయితే మిగతా విషయాలు ఎందుకు చేయలేరు జన తప్పించుకునే మార్గం ఇది అందువల్ల ఇది చాలా దుర్మార్గం ఇది వెంటనే విచారణ జరపాలి కస్టడీలో తీసుకోవాలి పబ్లిక్ మనీని పబ్లిక్ మనం ట్రెజరీకి అప్ చెప్పాలి ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ ప్రైమ్ ఎఫ్ఐసిగా ఇవన్నీ ట్రేస్ చేసింది దీనిలో రుజువు అయిన తర్వాత సిబిఐ క్రిమినల్ సెక్షన్ కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా జరుగుతుంది అది డిమాండ్ చేస్తున్నా తప్పకుండా చేయాలి పబ్లిక్ మనీ కదా అది ఈ విధంగా సింఫనైజ్ చేస్తా ఉంటే ఈ విధంగా పంచుకుంటా ఉంటే దీని ట్రేస్ చేసి దీని పబ్లిక్ అప్ప చెప్పి దీని మీద భవిష్యత్తు జరగకుండా సిబిఐ విచారణ జరపాల్సింది దీని ఈ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ గవర్నమెంట్ మనీని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే వీళ్ళు కస్టడీ తీసుకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కస్టడీ తీసుకునే కెపాసిటీ ఉంది వాళ్ళకి జూరిస్డిక్షన్ ఉంది వాళ్ళు కూడా కస్టడీ తీసుకొని ఈ విక్కీ జైన్ ఈ మనోజ్ బాజ్పాయ్ ఫార్సారది పెట్టుకుంటే దాంతో పాటు దీని చుట్టూ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు దాని ద్వారా పబ్లిక్ మరి ఇంకా ఎంత ఉందో తెలుస్తుంది మరి ఆయన ఎందుకు వాళ్ళని బతికినాడుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడైతే మొన్న ఏదో ఎన్టీఆర్ గారి కాయిన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటే 100 రూపాయల కాయిన్ ఆ రోజు ఆయన మండి అవస్థ మరి చూడలేకపోతా ఉన్నాం వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఆ నడ్డా గారిని వాళ్ళని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ప్లీజ్ చేయడానికి ఆయన పడే అవస్థ చూడాలంటే చాలా బాధేస్తూ ఉంది ఆయన సీనియారిటీకి